తొమ్మిదిన్నరేండ్లు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్లనే ఇవి సాధ్యమవుతున్నాయి తప్ప మిగతా పార్టీలతో కాదు ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనం ఎవర్తో పోటీ పడతా ఉన్నాం ఇవాల ఎవరు మనతో రాజకీయంలో తలపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించడమే కాకుండా ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక వైపేమో 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి ఆకరికి చచ్చిపోతాడేమో అనే పరిస్థితిలోంచి ఇవాల తెలంగాణ అసాధ్యం అనుకున్న తెలంగాణ రానే రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు ఒకవైపు మరొక వైపు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆరుగురో ఏడుగురో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఆల్రెడీ ఉన్నారు ఆరుగురో ఏడుగురో ఉన్నారు రోజొక్కలకు కొత్తలోకి ఆలోచన వస్తున్నది ఒక ఆయన నిన్నగాకమున్న జానారెడ్డి గారు కూడా మాట్లాడిండు ఆయన ఎలక్షన్లో కూడా పోటీ చేస్తలేడు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని షోక్ పట్టుకున్నది ఎట్లున్నదంటే ఇక మళ్ళీ జానారెడ్డి గారు బాధపడతారేమో నాకు తెలియదు కానీ ఆయన కూడా చెప్తా ఎట్లుందంటే ఒక 90 ఏళ్ళ ముసలాయన దగ్గరికి పోయి తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఏమంటాడు ముసలాయన నేను చేసుకోను అన్నాడు నాకు పిల్లనే ఓడిస్తాడురా అంటాడు ఇప్పుడు జానారెడ్డి గారి కథ కూడా గట్లే ఉంది ఆయన పోటీ కూడా చేస్తలేడు పెద్ద మనిషి నాకు ఆయన అంటే గౌరవం ఉంది మళ్ళీ ఆయనతో మీరు కాంట్రవర్సీ చేశారు భయ్ నాకు జానారెడ్డి సాబ్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన పోటీ చేస్తలేడు ఆయన పెళ్లి సూపులకు కూడా పోతలేడు కానీ పెళ్లి మాత్రం చేసుకుంటాడట ముఖ్యమంత్రి మాత్రం అవుతాడట ఒక జానారెడ్డి గారే కాదు బట్టి విక్రమార్క గారు తయారున్నారు కొత్త దోతులు కుట్టించుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు కొత్త లాల్చీ పైజామా కుట్టించుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గడ్డం మొత్తం ట్రిమ్ చేసుకొని మళ్ళీ రంగేసుకున్నాడు జగ్గారెడ్డి అన్న కోరిక పుట్టింది జగ్గారెడ్డి అన్నకు కూడా నేను కూడా ముఖ్యమంత్రి అయితే అంటుండు ఆరుగురు ఏడేడుగురు ముఖ్యమంత్రులు తయారున్నారు కాంగ్రెస్లో ఇళ్లలకు సున్నాలు వేసుకున్నారు ఇళ్లలకు కొత్తగా మళ్ళీ సున్నం వేసుకున్నారు అయిపోయింది మేము గెలిచినామంటున్నారు ఇది మన కొత్త కాదు 2018లో కూడా ఇదే పని చేసిండ్రు ఇదే సర్వేలని సోషల్ మీడియా అని ఉన్న హడావుడి లేని హడావుడి అంతా కలిపి ఊదరగొట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన కొత్త కాదు 2018లో కూడా ఇదే హడావుడి చేసిండ్రు అయిపోయింది గెలిచిపోయినాం కేసీఆర్ ఓడిపోయిండు ఆ రోజు కూడా ఇదే బిల్డప్ ఆఖరికి ఏమైంది ఏమీ కాలేదు మళ్ళీ కేసీఆర్ గారికి 25 సీట్లు ఎక్కువ ఇచ్చి ప్రజలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పంపించిండ్రు ఈసారి కూడా బరాబర్ అదే అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఎవరు ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందో తెలుసు ఎవరు ఉంటే ఇక్కడ రియల్ ఎస్టేటు ముందుకు పోతుందో తెలుసు ఎవరు ఉంటే హైదరాబాద్ భద్రంగా ఉంటుందో తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే గతంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం 400 మందిని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పొట్టన పెట్టుకున్న పార్టీ ఇది నేను చెప్తలేను స్వయంగా తెలంగాణ బిడ్డ ఆనాడు ఉద్యమంలో తెలంగాణకు నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి గారే చెప్పినరు ఏమన్నాడు ఆయన నన్ను కుర్చీ నుంచి దింపేటందుకు మా కాంగ్రెస్ వల్లే ఓల్డ్ సిటీలో మతకల్లోలాలు చేసినరు దిక్కుమాలిన పనిచేసి 400 మందిని పొట్టన పెట్టుకున్నారని చెన్నారెడ్డి గారే స్వయంగా చెప్పిన మాట గట్లాంటి పార్టీకి మళ్ళీ హైదరాబాద్లో తెలంగాణలో అవకాశం ఇద్దామా ఆలోచించండి ఇవాళ కొత్తగా ఉపాధి కల్పన ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు మలక్పేటలో ఇదివరకు మేము చిన్నగున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇటుదిక్కు మలక్పేటకు వస్తే అన్నిటికన్నా పొడుగు ఏం కనబడుతుండే అంటే మలక్పేట టీవీ టవర్ కనబడుతుండే ఇంకొక 2 సంవత్సరాలు అవుతే మీరు మలక్పేట టీవీ టవర్ మర్చిపోయి మలక్పేట ఐటీ టవర్ మాది అని చెప్పుకునే విధంగా నిర్మించే బాధ్యత మాది అక్కడ ఒక 20 నుంచి 25 వేల మంది పిల్లలకి ఇక్కడే ఐటీ రంగంలో కొలువులు కల్పించే బాధ్యత మాది అక్కడే బ్రహ్మాండంగా మెట్రో ట్రైన్ వచ్చింది మెట్రో ట్రైన్కి ఆ ఐటీ టవర్కి అనుసంధానం చేసి మెట్రో ట్రైన్ తర్వాత మళ్ళీ రోడ్డు మీద దిగే అవసరం లేకుండా ఎట్లా అయితే ఇవాళ రాయదుర్గంలో ఒక స్కై వాక్ కట్టినమో అదే పద్ధతుల్లో ఐటీ టవర్లోకి ఒక స్కై వాక్ కట్టి మన పిల్లలకి కొలువులు కల్పించే బాధ్యత మాది మన ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అనే మాట మనం ప్రజలకు బలంగా చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి నిన్ననే టికెట్ ఇచ్చారు ఒక ఆయనకు ఆయనకు అసలు ఎల్బీ నగర్ మూల తెలియదు ఏ ఊరు తెలియదు ఏ వార్డు తెలియదు ఏ గల్లీ తెలియదు ఏ కాలనీ తెలియదు తెలుసుకునే లోపలనే ఎలక్షన్ అయిపోతుంది వాళ్ళు సీట్లు వంచుకునే లోపలనే మనం స్వీట్లు వంచుకుంటాం ఆయనతో అన్న గెలిచిపోతాడు జులుసు కూడా తీసుకుంటాం వాళ్ళకి ఏం తెలుసు మధు యాష్కి గారికి ఇక్కడ ఎల్బీ నగర్ గురించి ఏ మెరక ఏ కాలనీ తెలుసు ఏ మూల తెలుసు ఇప్పుడు సుధీర్ రెడ్డిని గట్టిగా పట్టుకుంటే 118 చెప్తాడు 118లో ఉన్న సమస్య చెప్తాడు కాలనీల పేర్లు చెప్తాడు
చెరువుల పేర్లు చెప్తాడు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు నన్ను బెదిరిస్తాడు, నేను రాజీనామా చేస్తాను. ఏమిటికి ఆయనకి ఏమవసరం అని చెప్పి రాజీనామా చేసేది. ఆయన అడిగింది ఒకటే ఒకటి నన్ను, ఏమన్నాడు అన్నా నేను పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఇచ్చిన మాట ప్రజలకు ఎలక్షన్లో నిలబెట్టాలి, నిలబెట్టకపోతే నేను పనిచేయకపోతే ఈ పదవి వేస్ట్, నేను రాజీనామా చేస్తా అని చెప్పి రెండు మూడు సార్లు చెప్పింది నాకు. ఇంత ధైర్యం, ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నాడా కాంగ్రెస్లో ఎవడన్నా? ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నాడా కాంగ్రెస్లో ఎవడన్నా? పదవి విడిచిపెట్టేటోడు ఆనాడు ఉద్యమంలో కూడా పదవులు విడిచిపెట్టమంటే విడిచిపెట్టలే కాంగ్రెస్ నాయకులు. పిల్లల ప్రాణాలు పోతుంటే కూడా పదవులు పట్టుకొని ఏలాడినారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఇలా మీ నాయకుడు మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఏమంటున్నాడు, మా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పదవీ త్యాగానికి కూడా సిద్ధమంటున్నాడు సుధీర్ రెడ్డి గారు. ప్రజలకు ఈ మాట చెప్పాలా? కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి, కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి. కులం కాదు గుణం ముఖ్యము. కులం అని చెప్పి నేను బీసీనని చెప్పి ఇంకోటని చెప్పి ఇంకోటని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కులం తిండి పెట్టదు, కులం కూడు పెట్టది. పనిచేసే నాయకుడు కావాలి. ఒక వ్యక్తికి పదవి వస్తే లాభం లేదు, ఆ జాతికి లాభం జరగాలి, మీ కాలనీకి లాభం జరగాలి, మీ నియోజకవర్గానికి లాభం జరగాలంటే సమస్యలు తెలిసిన నాయకుడు ఉండాలి తప్ప ఏదో కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేసే నాయకులు కాదు. ఒక పార్టీ ఏమో కులం అంటున్నది ఇవాళ కాంగ్రెస్, మరొక పార్టీ ఏమో మతం అంటది. హిందూ ముస్లిం తప్ప ఏం చేసింది బీజేపీ పార్టీ ఈ దేశంలో? అడగాల. మీరు మొన్ననే జిహెచ్ఎంసీలో ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తా, గుండు పోతే గుండు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ అని ఉదరగొట్టి లేనిపోని ఒక వాతావరణం సృష్టించి ఇదే ఎల్బీ నగర్లో ఆనాడు బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన ఒక్క బుడ్డ పైస పనిచేసిందా? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి జరిగిందా? ఇదన్నీ అడగాలి కాలనీల్లో. మీరు దయచేసి చెప్పాలి, గల్లీ గల్లీకి పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్. కులం కాదు క్యారెక్టర్ ముఖ్యం, కులం కాదు గుణం ముఖ్యం. సమస్యలు తెలిసిన నాయకుడు కావాలి, సత్తా ఉన్న నాయకుడు కావాలి, దమ్ము దక్షత ఉన్న నాయకుడు కావాలి తప్ప కేవలం కులం మతం పేరు మీద రాజకీయాలు చేసే నాయకులు కాదు. ఇవాళ సుధీర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్లోని ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి అసోసియేషన్, ప్రతి మనిషితో వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. ఆయన ఫోన్ నెంబరు కొన్ని వేల మంది దగ్గర ఎల్బీ నగర్లో ఉంటుంది. మధు యాష్కి గారి దగ్గర ఒక్క ఫోన్ నెంబర్ ఉందా? ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఒక్క మనిషి ఫోన్ నెంబర్ ఉందా? ఇవాళ మరి అట్లాంటి నాయకుడిని తెచ్చి నెల రోజుల ముందు పారాషూట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ దించుతాం, ఆడ హెలికాప్టర్లకు వెళ్ళి ఎత్తేస్తాం ఎల్బీ నగర్ మీద అంటే ఎల్బీ నగర్ వాళ్ళు అమాయకులు అని నేను అడుగుతా ఉన్నా. అయినా ఎల్బీ నగర్లో మన పనేంది వాళ్ళ పనేంది ఒక్కసారి ఆలోచించండి. ఎల్బీ నగర్ చౌరస్తా 2014 మునిపెట్లుంటుండే ఇవాళ ఎట్లయింది? అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ పరిపాలనలో, ఇప్పుడు ఎట్లయింది? ప్రజలనే ఆలోచించమనాలి. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని నేను కోరేది, ఇక్కడికి నేను రాగానే ఫోటోలు దిగుతాం ఫోటోలు దిగుతామని మీద మీద పడి నన్ను కూడా ఆగమాగం చేశాను కొద్దిగా. ఫోటోలు నాతో దిగుడు కాదు, ఫోటోలు నాతో దిగుడు కాదు. ఈ 30 రోజులు సోషల్ మీడియాలో దుమ్ము దుమ్ము లేపాలే, దమ్ము చూపాలే. ఏం చేయాలి సోషల్ మీడియాలో? ఏం చేయాలి సోషల్ మీడియాలో? ఏం చేయాలంటే ఎల్బీ నగర్ చౌరస్తా బొమ్మ, పాత బొమ్మ దొరుకుతుంది మీకు 2014 మున్పు. ఇగో ఇది కాంగ్రెస్, ఇగో ఇది లేటెస్ట్ అని చెప్పి అక్కడ పోయి సెల్ఫీ దిగుండ్రి. ఎల్బీ నగర్ చౌరస్తాల సెల్ఫీ దిగి ఇగో గిది శ్రీకాంతాచారి పేరు మీద పెట్టుకున్న చౌరస్తా, ఇగో ఈ చౌరస్తాలో పరిస్థితి ఇలా ఇట్లుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లుంది చూపెట్టాలి. బైరామల్ కూడా ఇవాళ ఎట్లుంది, ఆనాడు ఎట్లుండే పాత ఫోటో అట్టురి. సుధీరన్న దగ్గర ఉంటాయి పాత ఫోటోలు కూడా 2014 ముందుటి, తీసుకోండి అది కూడా చూపెట్టుండ్రి. ఒక్కొక్క కాలనీలో మనం కొత్త మంచినీళ్ళ ట్యాంకులు కట్టినాం పెద్ద పెద్దవి, అక్కడ పోయి సెల్ఫీ దిగుండ్రి పెట్టుండ్రి. ఇది వరకు నీళ్ళ కింద గోస్తుండే, ఇగో ఇప్పుడు కొత్త ట్యాంకు కట్టించిండు సుధీర్ రెడ్డి, కేసీఆర్ గారు సుధీర్ రెడ్డి, అందుకే మా కోటేయమని చెప్పాలి. ఇదివరకు ఎట్లుండే అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు జనరేటర్లు వాటి బొమ్మ పెట్టుండ్రి. ఇవాళ మంచిగా డీజిల్ గబ్బు లేని, మంచి వీడియో తీసి డీజిల్ గబ్బు లేని అపార్ట్మెంట్ల బొమ్మలు పెట్టుండ్రి. గుర్తు చేయండి ప్రజలకి, గుర్తు చేయండి ఎట్లున్న తెలంగాణ, ఎట్లయింది, ఎట్లున్న ఎల్బీ నగరు, ఎట్లయిందో యాద్ చేయండి. మనిషి మనిషిని కలవండి, చెప్పండి. మళ్ళీ మీ అందరికీ యాదకుండాలి, దిల్సుఖ్ నగర్లో ఇక్కడనే ఎక్కువ దూరం కాదు బాంబు బ్లాస్ట్లు అయినాయి, మతకల్లోలు అయినాయి. ఇలా కేసీఆర్ వచ్చినాక కర్ఫ్యూ ఉన్నదా ఒక్కరోజన్న? కరువు లేదు, కర్ఫ్యూ లేదు. హైదరాబాద్ బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు దూసుకొని పోతూ రజనీకాంత్ సన్నీడియో లాంటి వాళ్ళు వచ్చి అద్భుతంగా మారిందని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇక్కడున్న వాళ్ళకి మాత్రం అర్థమైతే లేదు. నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరేది, పేరు పేరున కోరేది. అన్న చెప్తున్నాడు మనం శ్రీకాంతాచారి పేరు పెట్టుకున్నాం ఎల్బీ నగర్కు, పనామా చౌరస్త పేరు కూడా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలని చెప్పినారు, తప్పకుండా పెడతామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా. మనకు
మనకు కులాలతో మతాలతో ప్రాంతాలతో పంచాయతీ లేదు. ఎన్టీ రామారావు గారు డెఫినెట్ గా గొప్ప నాయకుడు, తెలుగు వారందరికీ ఇష్టమైన నాయకుడు. అట్లాంటి నాయకుడు పేరు పెట్టుకుంటే తప్పేం లేదు, తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి నేను సూచిస్తా ఉన్నా. ఎలక్షన్ అయిన తర్వాత ఆర్డర్ కూడా మున్సిపల్ మంత్రిగా నేనే ఇచ్చిన ఆర్డర్, ఆల్రెడీ ఇచ్చినమాట, ఇంకా సంతోషం, ఆల్రెడీ ఇచ్చినాము కాబట్టి అది కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.